ఉన్నారు కదా ఏ తంత్రపడతారండి ఆ చెప్తున్నారు కదా నో ఫైటింగ్ నో ఫైటింగ్ ఆ తంత్రపడతారండి ఆ తంత్రపడతావా ఏ తంత్రపడతావా ఆ చెప్తున్నారు కదా అక్కడ ఆ ఏ ఏంటి yes రెడీ రెడీ ఆ రెడీ రెడీ సార్ జాగత బ్రహ్మానంద అంకుల్ సేఫ్ yes come on బ్రహ్మే सो ई थिंक दिस इज द बिगेस्ट लाइव शो एंड बिगेस्ट गेम शो मन की चूप्चार कबड्डी मैच वील अवतारा चूस्ट अर्थम चाल कष्टपड़ा एंड మీరిందా కన్నట్టు కొంచెం డేంజరస్ గా ఆడుతున్నారు సార్ వీళ్ళు వీళ్ళు ఆడాలని ఆడట్లా కొట్టాలి కాలేర కొట్టాలి చేతిలేర కొట్టాలి తలకాయ బాల కొట్టాలని ఆడుతున్నారు వీళ్ళందరూ అసలు సెన్స్ లాగానే ఆడుతున్నారు మొత్తం పాప ఆలీ అంకుల్ చూడండి ఎలా అయిపోయారు ఆలీ గారు అంటే ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తున్నారు మీరు ఏమంటారు ఏ రిలేషన్షిప్ బిట్వీన్ కబడ్డీ ప్లేయర్స్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ బట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ అర్థమైందా అంటే తెలుగులో రాదు ఏదో చిన్నప్పుడు పెద్దరెడ్డి సినిమాలో చూసిన డైలాగ్ తిరిగేసి చెప్పాను అంతే కానీ ఇప్పుడు మా కాట్రవెల్లి గారు మాట్లాడుతారు ఫిష్ గురించి అడిగారు కాబట్టి చెప్తాను వాటర్ లో ఉన్న ఫిష్ చెప్పిందంట బయట మనుషులు ఉన్నారు ఫిష్లు మనం ఎందుకు వాటర్ లో ఉన్నామని అడిగితే అమ్మ చెప్పిందంట ఫిష్ అమ్మ బయట ఉన్నోళ్ళందరూ సెల్ఫిష్లు మనం నీటిలో ఉన్నాం కాబట్టి ఫిష్లు అన్నంట ఏయ్ అద్దర్పేన్ సార్ సో ఇప్పుడు ఇంతకీ ఈ మ్యాచ్ లో పైచే ఎవరు అనుకుంటున్నారు డెఫినెట్ గా మాది పైచే వచ్చి ఉంది మాదే ఉంది జనాలకు తెలుసు వాళ్ళకే తెలుసు కాకపోతే మధ్యలో మా బ్రహ్మానందం గారిని నాన్నగారి రెఫరీగా ఉండి సీనియారిటీతో తొక్కేయడం జరుగుతుంది సో మా టీం మెంబర్స్ ని సో అలాగే ఏదో ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా 2 పాయింట్లు ఇచ్చారు సో వాళ్ళకి 10 అన్నారు మాకు 8 పాయింట్స్ అన్నారు ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంటుంది మాకు 12 మీకు 9 మీరు అపోజిషన్ మీదే కాదు రిఫరీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంది అది అర్థం అవుతుంది రిఫరీ గారి మీద కూడా కామెంట్స్ వచ్చాయి కానీ అంతకంటే ముందు ఇవాల్టి రిఫరీ గారు ఇక్కడే ఉన్నారు మోహన్ బాబు గారు సర్ వీళ్ళు చాలా విషయాలు చెప్పారు యాజ్ ఎ రిఫరీ మీరే ఉంటారు ఇప్పుడు ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు కేఎల్ నారాయణ గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు కానీ న్యాయం నేను ఎప్పుడు న్యాయం అంటే ధర్మం అంటే ధర్మం అవినీతికి ఇంకోటి ఉండేది కాదు ఆ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం మనోజ్ టీం కాదు ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీం ఈజ్ అ వండర్ఫుల్ టీం మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు హారిబుల్ టీం లెట్ అస్ సీ నౌ బట్ ఐఎమ్ కరెక్ట్ ఓకే మీరు వన్ సైడెడ్ గా ఉన్నారు రెఫరీ గారు తప్పు కదా వన్ సైడెడ్ గా జీవితంలో ఎప్పుడు ఉండం బ్రదర్ పెద్ద కొడుకును సపోర్ట్ చేయను చిన్న వాణిజ్యం న్యాయాన్ని సపోర్ట్ చేస్తా సూపర్ సార్ అండ్ రెఫరీ గారు చెప్పినట్టు మనకి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో కొన్ని తెలుసే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ మోహన్ బాబు గారు ఎక్కడ ఏం చేశారు మీరు మళ్ళీ బ్రహ్మానందం బ్యాక్ ఇన్ ది ఫీల్డ్ yes no తనదైన స్టైల్లో బ్రహ్మానందం తిరిగి మళ్ళీ రింగ్ లోకి వచ్చారు బ్రహ్మానందం సవాల్ చేస్తున్నారు బ్రహ్మానందం ఎప్పుడు రింగ్ లోకి వచ్చినా ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాము పాయింట్స్ తీసుకురావడంలో కూడా బ్రహ్మానందం సఫలీకృతం అయ్యాడు ఇప్పుడు నిజమైన ఫైట్ చూడబోతున్నాము అలీ బ్రహ్మానందంతో పాటుగా రింగ్ లోకి వచ్చాడు సో అలీ తప్పిస్తున్నాడు ఆటగాళ్ళని
తేజస్విని అలీని ఆహ్వానించింది. లైన్ దాటాల్సి ఉంది అలీ, ఇప్పటికీ లైన్ దాటలేదు కానీ రైడ్ మాత్రం కొనసాగిస్తున్నాడు. బాక్ లైన్ క్రాస్ చేశాడు, బాక్ లైన్ క్రాస్ చేశాడు కానీ బోనస్ లైన్ క్రాస్ చేయడానికి మాత్రం అలీ తంటాలు పడుతున్నాడు. సో ఇట్స్ ఏ రిజల్ట్ లెస్ రైడ్ అనుకున్నాం కానీ ఒక పాయింట్ అలీ ఖాతాలోకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నో ఇన్ఫాక్ట్ అలీ బాక్ లైన్ క్రాస్ చేయలేదని రిఫరీ ఫీల్ అయ్యాడు. సో 15-18 పాయింట్లతో ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. 18 పాయింట్లతో రెడ్ ప్యాంథర్స్ టీమ్ ఉంది. బ్రహ్మానందం సెంటర్ లైన్ నుంచి అయితే లైన్ క్రాస్ చేయాలి బ్రహ్మానందం. బట్ వావ్, వాట్ ఎ కిక్, వాట్ ఎ కిక్, వాట్ ఎ కిక్. బట్ లైన్ లైన్ లైన్, వాట్ అబౌట్ లైన్ సత్య, వాట్ అబౌట్ లైన్? Yes, he's still not crossing the bog line, I think. Out, out, out. లక్ష్మణ రేట్ అది ఆడలేదు, అందుకే బ్రహ్మానంద అవుట్. మనోజ్ బాబు, మనోజ్ కుమార్ టీమ్ 20, మనోజ్ 26 అండ్ విష్ణు 22. బట్ వన్ మినిట్ మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీమ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం. ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల, ఇన్డిసిప్లిన్ ఇన్డీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు, ఎస్, ఇన్డిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26-24 అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22 అక్కడ కూడా ఒక ఇన్డిసిప్లిన్. మనోజ్ విందర్ హేస్, మనోజ్ టీం గెలిచింది. సూపర్.